వ్యాఖ్యనిస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో అధికారులు తనిఖీ వేగం పెంచారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో తరలిస్తున్న 8 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రసన్న, ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా పాయలాలకు సంబంధించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు కూడా పార్టీలు అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుంటా ఉంటాయి. దాంట్లో ప్రధానంగా డబ్బులు పంచడం కావచ్చు, అలాగే మద్యం, అలాగే వాళ్ళకి గృహాలకు సంబంధించిన వస్తువులు ఏమైనా పంచడం, ఇట్లాంటి బహుమతులు పంచడం వంటి చేస్తా ఉంటారు. నిన్న కూడా గొల్లపూడిలో కొంత నగదు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది ఎన్నికల తనిఖీల్లో భాగంగా అటు చెక్ పోస్టుల వద్ద కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేస్తా ఉంటారు. ఈ తనిఖీల్లో భాగంగా కూడా నగదు అనేది సీజ్ చేస్తా ఉన్నారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్ గా జరుగుతున్న పరిధి కూడా కనిపిస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇటు వస్తున్న వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత రాష్ట్రంలోకి అలౌ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అదే కోణంలో ఈ రోజు అంతర్రాష్ట్రం నుంచి అంటే జగ్గయ్యపేట మండలం గరికపాడ చెక్ పోస్ట్, అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్ లో కూడా ఒక లారీని కూడా తనిఖీ చేయడం జరిగింది. లారీలో భాగంగా ఒక క్యాబిన్ లో సపరేట్ గా ఒక క్యాబిన్ కి సంబంధించి డబ్బును దాచిపెట్టి ఒక 8 కోట్లకు పైగా డబ్బును దాచిపెట్టి ఇటు గుంటూరు తరలిస్తున్నట్టుగా కూడా అక్కడ చెకింగ్ లో బయటపడటం జరిగింది. అక్కడ ఉన్న ఒక 2 వ్యక్తులు కూడా లారీకి సంబంధించిన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు కొంత సమాచారం అయితే అందిస్తున్నప్పటికీ కూడా ఎవరికి వెళ్తుంది, ఏ పార్టీకి సంబంధించిన సొమ్ము అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇద్దరిని అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. 8 కోట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మరిన్ని విషయాలు కేసు నమోదు చేసి విచారణ చేస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.